పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సార్. ఒకవేళ అంటే కేంద్ర మంత్రిగా కూడా అవకాశం ఇవ్వబోతూ ఉన్నారని చెప్పి స్పెక్యులేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. అంటే రాష్ట్రాన్ని వదిలి వెళ్ళే యోచన చేస్తూ ఉన్నారు. ఆయన సీఎం కావాలి అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కదా, ఎంపీగా పోటీ చేయడం ఎందుకు అని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేస్తే వాటి ప్రభావం ఈ ఎన్నికల మీద ఎలా ఉండవచ్చు? అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాను చెప్పిండా? ఆయన చెప్పలేదు. ఆయన చెప్పలేదు, అది వైసీపీలో చేరుతున్న అరుణామజోగే ముద్రగడలు చెప్పింది. పవన్ కళ్యాణ్ ఎన్నడూ చెప్పలేదు సీఎం కావాలి, సీఎం అయితా ఇప్పుడే అని చెప్పిండి, అది చెప్పలేదు కదా. మీరు సీఎం చేస్తానంటే నేను సిద్ధంగా ఉన్నా సీఎం. సీఎం మెజారిటీ ఎమ్మెల్యేలు ఉంటేనే సీఎం కదా. పోనీ వైసీపీ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి సీఎం చేస్తుందా? లేదా వైసీపీలో ఉన్న కాపు నేతలైన అంబట్ రాంబాబు, పేర్ని నాని వీళ్ళందరూ పార్టీ పినాయించి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తారా? సీఎం ఎట్లా చేస్తారు చెప్పండి. సో సీఎం కావాలంటే అంబట్ రాంబాబు పార్టీ పినాయించాలి. అంబట్ రాంబాబు కాపు ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోయి రేపు ఎన్నికల తర్వాత వైసీపీ తరఫున కొంత ఎంతో కొంత కాపులు వెళ్తారు కదా, వాళ్ళందరినీ అంబట్ రాంబాబు నాయకత్వం వహించి జగన్పై తిరుగుబాటు చేసి మా నాయకుడైన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తున్నామని ప్రకటించాలి కదా. అంబట్ రాంబాబు చేస్తారా? సో అందువల్ల ఆ క్వశ్చన్ ఉత్పన్నమే కాదు కదా సీఎం అయ్యేది. సో సీఎం 2½ ఏళ్ళు సీఎం కావాలి చంద్రబాబు నాయుడు అని ఇలా అన్న, ఇలా లేఖలు రాసిన ముద్రగడ అరుణామజం ఎక్కడ తెలియరు మనకు అర్థమైంది కదా, ఏదో తెలియదు. సో అందువల్ల ఈ క్లారిటీ స్పష్టంగా ఎన్నికలకు ముందే ఈ పిక్చర్ అర్థమవుతుంది. సో అందువల్ల సీఎం అవుతానని నేనేం చెప్పలేదు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతానని చెబితే డెఫినెట్గా మీరు అన్నట్లు సీఎం కావాలంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. తర్వాత కేంద్రానికి పోవడం అంటే రాష్ట్రం నుంచి పారిపోవడం అవుతుందా? ఇప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ను వదిలేసి పారిపోయిందా? కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రి, ఆయన తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా కదా, ఆయన తెలంగాణ వదిలేసి పారిపోయిందా? సో ఇది పారిపోవడం ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి రాసిపోయిండు. ఓహో, వైవి జగన్ సొంత చిన్నానే రాష్ట్రం వదిలేసి పారిపోయిండు. అంబటి రాంబాబు సుబ్బారెడ్డి తిడుతున్నాడు అయితే రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయాడు జగన్ చిన్నానా. జగన్ కజిన్ మిథున్ రెడ్డిలు, అవినాష్ రెడ్డిలు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు. మొత్తం జగన్ కుటుంబమైనా దాడి చేస్తాడు అంబటి రాంబాబు. ఇలాంతా వెళ్ళిపోయారు. విజయమ్మ అంతకుముందు ఎంపీగా పోటీ చేసింది, రాష్ట్రం నుంచి పారిపోదామనే కదా. సో విజయమ్మ ఎంపీగా పోటీ నా గుర్తుంతో చేశారు కదా. సో ఎంపీగా పోటీ చేస్తారు కదా వైజాగ్ నుంచి. సో వైజాగ్ నుంచి అంటే మరి ఆమె రాష్ట్రం నుంచి పారిపోదామనే జగన్ అమ్మ విజయమ్మ గారు వెళ్ళిపోయారు, పోటీ చేశారా? ఇది అంబటి రాంబాబు చెప్పదలుచుకుంటే అభ్యంతరం లేదు. అంటే ఇంత జగన్ కుటుంబ సభ్యులంతా రాష్ట్రం నుంచి పారిపోదామని ఇలా పోటీ చేస్తారా పార్లమెంట్కు? సో అంబటి రాంబాబు ఎవరిని అంటున్నాడు అనేది తెలుసుకోవాలి కదా ఫస్ట్. సో అందువల్ల ఇలా పార్లమెంటుకు పోటీ చేసే వాళ్ళంతా విజయసాయి రెడ్డి పారిపోతున్నాడు, అంబటి రాంబాబు వైవి సుబ్బారెడ్డి పారిపోతున్నాడు, ఇంతమంది పారిపో మిథున్ రెడ్డి పారిపోతున్నాడు, అవినాష్ రెడ్డి పారిపోతున్నాడు. మరి వీళ్ళ అయితే అప్పుడు అంబటి రాంబాబు మాట నచ్చు. వీళ్ళందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులు కారు కదా. పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. 24 సీట్లు జనసేన పోటీ చేసి 94 సీట్లు 118లోనే 94 సీట్లు టీడీపీ పోటీ చేయడానికి జగన్ పవన్ కళ్యాణ్ ఎట్లా ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారండి? అది కామన్ సెన్స్ చెప్తుంది కదా కాడని. సో అందువల్ల ముఖ్యమంత్రి అభ్యర్థి అయినప్పుడు ఈ విమర్శ నిజం, కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి కానప్పుడు అది ఎలా నిజమవుతుంది? ముఖ్యమంత్రి అభ్యర్థి కాని వారు ఎవరైనా పార్లమెంట్ పోటీ చేయొచ్చు. ఆ మాటకైతే జగన్మోహన్ రెడ్డి కూడా అంబటి రాంబాబు భాషలో చెప్పాలంటే రాష్ట్రం వదిలి చాలాసార్లు ఒకసారి పారిపోయింది. ఆయన కూడా ఫస్ట్ టైం ఆయన రాష్ట్రం వదిలి పారిపోయాడు. సో ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా మొదటిసారి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం వదిలి పారిపోయాడు. సో ఇట్లా కేంద్ర మంత్రులు అయితే రాష్ట్రం వదిలి పారిపోయింది ఎక్కడ రాజకీయం?